కనిచూపు మేర విస్తరించిన పచ్చిక బయళ్లు, చుట్టూ ప్రకృతి సోయగాలు, పచ్చని గడ్డిలో చెంగు చెంగుమంటూ దూకే జింకలు, పక్షుల కిలకిలలు, పురివిప్పి నాట్యమాడే నెమళ్లు, ఇదంతా లక్నవరం తీరాన కనిపించే సుందర దృశ్యాలు. ఈ ప్రకృతి అందాన్ని చూస్తూ ఎవరైనా పరవశించిపోవాల్సిందే. అయితే ఇదంతా గతం. ఎప్పుడూ సందర్శకులతో సందడిగా ఉండే లక్నవరం టూరిజం స్పాట్ ఇప్పుడు ఎడారిని తలపిస్తోంది. నిండు కుండలా తొణికిస్లాడే సరస్సుపై కరువు మేఘాలు కమ్ముకున్నాయి. అసలేం జరిగింది? ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం ఎందుకు ఎడారిని తలపిస్తోంది? తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం ఏదంటే టక్కున గుర్తుకొచ్చే ప్రాంతం లక్నవరం. ఎక్కడెక్కడి నుండో ఇక్కడికి పరుగులు పెట్టే సందర్శకులు ఇక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వేలాడే వంతెనపై తెగ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో లక్నవరంపై కరువు మేఘాలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం లక్నవరంలో ఎలాంటి పరిస్థితుందో చూసిద్దాం రండి. చుట్టూ కొండలు, ఆ కొండలకు రంగు వేసినట్లు పరుచుకున్న పచ్చదనం, ఎలాంటి వారికైనా సరే ఈ ప్రకృతి అందాలను చూస్తే మనసు పులకరించిపోతోంది. లక్నవరం సరస్సులో నీళ్లపై వేలాడే ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ పై కొంత సమయం గడిపితే ఏదో తెలియని ఆనందం మనసులో ఉప్పొంగిపోతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాలకు చెందిన పర్యటకులు కూడా లక్నవరం సందర్శనకు వస్తుంటారు. ఈ ప్రకృతి అందాల మధ్య తరివి తీరా ఎంజాయ్ చేసి ఆనందంతో మురిసిపోతుంటారు. కానీ ఇప్పుడు ఈ లక్నవరం ఓ ఎడారిని తలపిస్తోంది. ఈ ఏడాది ఎండలు అంత పెద్ద ప్రభావం చూపకపోయినా సరే లక్నవరం సరస్సులోని నీరంతా అడుగంటిపోయింది. జలకళతో ఉట్టిపడే ఈ సరస్సు ఇప్పుడు ఇలా పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయింది. ఎక్కడెక్కడి నుండో లక్నవరం ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఇక్కడ వేలాడే వంతెన పైన ఎంజాయ్ చేయడం కోసం వచ్చే సందర్శకులు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ కరువు పరిస్థితులను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఎటు చూసినా ఒక ఎడారిని తలపిస్తుంది. ఇక్కడ బోటింగ్ లేదు. ఇక్కడ బ్రిడ్జ్ కింద నీళ్లు బ్రిడ్జ్ని తాకుతూ ఉన్నటువంటి ఆ దృశ్యాలను వీక్షిస్తూ అక్కడ ఎంజాయ్ చేయడం కోసం కుటుంబ సమేతంగా ఎంతోమంది వస్తుంటారు. వీకెండ్ వచ్చిందంటే చాలు, తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా ఎంతోమంది వస్తుంటారు. ఇక్కడికి వచ్చినటువంటి ఫ్యామిలీస్ గతంలో వచ్చినప్పుడు వాటర్ ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉండేది వాళ్ళ మాటలు తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎంతోమంది ఎప్పుడైనా వచ్చారు ఇక్కడికి? వచ్చానండి. అప్పుడు ఎట్లా ఉండే? ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు వాటర్ అంతా పై వరకు ఉండింది. వాటర్ చాలా అంటే మనకి ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఒక్కొక్కసారి బ్రిడ్జ్ని తాకుతుంటాయి. ఫుల్ రైనీ సీజన్లో అయితే ఇంకా ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటాయి. నిర్రలు బారిన ఈ సరస్సును చూసి పర్యాటకులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. జల సపడులు లేవని ఆవేదన చెందుతున్నారు. ఫస్ట్ టైం అసలు ఇంత తక్కువ వాటర్ చూడడం ఫస్ట్ టైం. ఎన్నో ఒక దాదాపు 10 times వచ్చి ఉంటా, ఇది ఫస్ట్ టైం ఇంత తక్కువ వాటర్ ఉండడం. అసలు పశువులు గడ్డి మేస్తున్నాయి, అసలు లక్నవరం చెరువులు అసలు నమ్మలేకపోతున్నా. ఎప్పుడు చూసినా బోటింగ్తో ఎప్పుడు సందడిగా ఉండేది. అప్పుడైతే మంచి ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టు ఒక ప్లేస్ టూరిజం ప్లేస్ లాగా ఉండేది. ఇప్పుడు నార్మల్గా చూడడానికి కూడా ఇలా ఉంది, నార్మల్గా అంత బాగాలేదు. వాటర్ అవన్నీ చూద్దాం, ఫస్ట్ టైం బాగుంటుంది, ఇట్లా వాటర్ మీద బ్రిడ్జ్ ఉంటుంది అంటే చూడడానికి వచ్చినా కానీ ఏం లేదు. ఇక్కడ చెరువులో బోట్లో షికారు చేయాల్సిన చోట ఇప్పుడు కార్లు, ఇతర వాహనాలు తిరుగుతుండడం చూసి సందర్శకులు ఆశ్చర్యపోతున్నారు. బోట్స్ మొత్తం ఒడ్డుకు తేలాయి. చాలా ప్లాన్ చేసుకొని వచ్చాం, బట్ ఏమి అలా లేదు. టూరిజం ఎక్కువ ఉంటుంది, మెనీ టూరిస్ట్ విల్ కమ్ అండ్ ఎంజాయ్ ది స్పాట్, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ అవర్ తెలంగాణ. సో దీన్ని ఎక్కువ మెయింటైన్ చేస్తే మనకి రెవెన్యూ అనేది బిల్డ్ అవుతుంది, ప్లస్ టూరిస్ట్ ఆల్సో విల్ బీ హ్యాపీ. ఇట్లా వచ్చి డిసప్పాయింట్ అవ్వకుండా దే విల్ గో విత్ హ్యాపీ మూమెంట్స్. నీటిపై వేలాడే సస్పెన్షన్ బ్రిడ్జ్ పై ఎంజాయ్ చేయడం కోసం వచ్చే పర్యటకులు ఇక్కడ లక్నవరం డెడ్ స్టోరేజ్ ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏక అచ్చా పిక్నిక్ స్పాట్ మిలేగా, లేకిన్ యహాన్ ఆకే దేఖ్ రహా హూన్ తో యహాన్ కుచ్ భీ నహీ హై. సో బహుత్ సాడ్ ఫీల్ హో రహా హై, ఇత్నా దూర్ హై, ఇత్నా టైమ్ వేస్ట్ హో రహా హై, మనీ వేస్ట్ హో రహా హై. తో గవర్నమెంట్ నే కుచ్ నా కుచ్ ఇస్కే ఉపర్ ధ్యాన్ దేనా చాహియే. రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిన తర్వాత లక్నవరంకు కూడా పర్యాటకుల తక్కడి విపరీతంగా పెరిగింది. రామప్ప సందర్శనకు వచ్చే పర్యాటకులు ఈ పక్కనే ఉన్న లక్నవరంలోని వేలాడే వంతెనపై ఎంజాయ్ చేయడానికి పరుగులు తీస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ అడుగంటిన సరస్సును చూసి వారు నిరాశ చెందుతున్నారు. లక్నవరం సరస్సు పూర్తి వాటర్ స్టోరేజ్ కెపాసిటీ 33.06 అడుగులు. లక్నవరం ఆయకట్ట ప్రాంతంలో 12,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. అయితే గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు స్థానిక ఎమ్మెల్యే సీతక్క లక్నవరం ప్రక్షాళనకు వెంటపడ్డారు. ఈ క్రమంలో లక్నవరం వాటర్ డెడ్ స్టోరేజ్కి రాకుండా ఉండేందుకు ప్రణాళికలను రూపొందించారు ఇరిగేషన్ టూరిజం డిపార్ట్మెంట్ అధికారులు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి వాటర్ లక్నవరం సరస్సులోకి లిఫ్ట్ చేస్తే ఇలాంటి సమస్య రాదని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తాగు సాగు నీటి అవసరాలు తీరడంతో పాటు లక్నవరం సరస్సులో నిత్యం జలకళ ఉంటుందని భావించారు. కానీ ఆ ప్రతిపాదన ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంపై కరువు మేఘాలు కమ్ముకున్నాయి. లక్నవరం వేలాడే వంతెన పైన ఎంజాయ్ చేయడం కోసం
సందర్శకులు కేవలం ఈ వంతెన తప్ప కింద నీళ్లు కనిపించకపోవడంతో వారంతా కూడా నిరాశ చెందుతున్నారు. సో ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులు భవిష్యత్తులో లక్నవరంకు ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే లక్నవరంలో శాశ్వతంగా నీరు ఉండే విధంగా ప్రతిపాదనలు చేయాలి, నీళ్లు గోదావరి పక్కన ఉన్నటువంటి గోదావరి నుండి ఇక్కడికి నీళ్లు మళ్లించాలని చెప్పి కోరుతున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద టీవీ 9 వరంగల్.